ఎనుమామూల మార్కెట్ కు ప్రభుత్వం కొత్త పాలక వర్గాన్ని నియమించకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జీతాలకు ఇబ్బందులు వస్తాయని చెప్తున్నారు. చైర్మన్ పదవి కోసం బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేల దగ్గర లాబింగ్ చేస్తున్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఆసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఎనుమామూల మార్కెట్ కొత్త చైర్మన్ గా ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల టైంలో కొత్త పాలక వర్గాన్ని సర్కార్ ప్రకటిస్తుందా, వాయిదా వేస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి రెండేళ్ల పదవీ కాలం గతంలోనే ముగియటంతో మరో 6 నెలలు పొడిగించారు. ఆ గడువు ఈ నెల 18కి ముగిసింది. ఈసారి ఎనుమామూల మార్కెట్ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. వ్యవసాయ మార్కెట్ పరిధిలో పరకాల, వర్ధనపేట, వరంగల్ తూర్పు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాలున్నాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్, డాక్టర్ రాజయ్య చుట్టూ తిరుగుతున్నారు బీఆర్ఎస్ నేతలు. చైర్పర్సన్ పదవి తమ వాళ్లకు ఇప్పించాలని కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రభుత్వం కొత్త పాలక వర్గాన్ని నియమించే అవకాశాలు లేవంటున్నారు కొందరు బీఆర్ఎస్ నేతలు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యేలు ఇంట్రెస్ట్ చూపించటం లేదని చెబుతున్నారు. ఏదో ఒక నియోజకవర్గంలోని మహిళా నేతకు చైర్పర్సన్ పదవి ఇస్తే మిగతా నియోజకవర్గాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ పాలక వర్గాన్ని పొడిగించకుండా ఇన్ఛార్జిని నియమిస్తే పెన్షన్దారులతో పాటు మార్కెట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించటం ఆలస్యమవుతోంది. అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మార్కెట్లో సమస్యల పరిష్కారం కోసం నిర్ణయం తీసుకోవాలన్నా, ఉద్యోగులకు జీతాలివ్వాలన్నా పాలక వర్గం నుంచి చైర్మన్, మార్కెట్ కార్యదర్శి సంతకాలు అవసరం. పాలక వర్గం లేకపోతే మార్కెట్ కార్యదర్శి సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు ఉద్యోగులు.